హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ మస్తారా. సో ఈరోజు మనం వెళ్తున్నాం ఎక్కడికి అంటే భీమవరంలో ఉన్న పల్లవెల్లి రిసార్ట్స్కి. సో అక్కడైతే రిసార్ట్ చాలా ప్రెజెంట్గా ఉంటుంది అన్నమాట, జస్ట్ క్యాజువల్గా వీకెండ్ స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. సో మేమైతే దారిలో ఆగాము, ఆగి పునుగు అండ్ బజ్జీ అయితే తిన్నాము. దారి అంతా వెళ్ళేటప్పుడు మొత్తం చెట్లు అన్నమాట, ఇటు పక్కన అటు పక్కన కోకోనట్ ట్రీస్. వ్యూ వచ్చేసి ఇలా ఉంది చూడండి, ఎంత మంచిగా ఉందో. సో ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి రిసార్ట్స్ అన్నమాట, చూడండి ఇదంతా పాండ్ అన్నమాట, మొత్తం లేక్ లాగా ఉంది పాండ్లోగా. మొత్తం ఆ పాండ్లో మొత్తం ఈ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మొత్తం లోటస్వే ఉన్నాయి. అండ్ చుట్టూతా మనకి వచ్చేసి కోకోనట్ ట్రీస్ అన్నమాట, ఎటు తిప్పినా మీకు కోకోనట్ ట్రీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఇటు పక్కన అనమాట, లోపల నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఇది వే. ఇక్కడ కావాలంటే చైర్ అయినా వేసుకొని కూర్చుని మార్నింగ్ కాఫీ ఏదో ఒకటి తాగొచ్చు చక్కగా. చాలా బాగుంది వ్యూ అనేది. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ అనమాట, అంటే కొంతమంది రూమ్స్ తీసుకుంటే ఇది బాల్కనీ సైడ్ లాగా వస్తుంది వాళ్ళకి. సో ఈ బాల్కనీ నుంచి వ్యూ, పాండ్ వ్యూ. ఇటు వచ్చేసి లోటస్ ఫ్లవర్ అనమాట. తర్వాత మేము చెక్ఇన్ చేయంగానే ఆకలేసింది అనమాట, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, 2 or 3 అలా వెళ్ళినట్టున్నాము. సో వెళ్ళంగానే ఆకలేసింది అని చెప్పి తినడానికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్. ఫుడ్ కూడా బాగుంది, కాకపోతే ఆకలిలో నేను వీడియో అయితే తీయలేదు, జస్ట్ బిర్యానీ అయితే తిన్నాను. మూడు కోతులు వెళ్తున్నాయి అన్నమాట. సో గాయ్స్, ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. సి మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి రూమ్, చాలా పెద్దదైతే ఉంది, పెద్దగానే ఉంది. తర్వాత ఇది వచ్చేసి మాకు వచ్చిన బాల్కనీ. మాకు వచ్చిన బాల్కనీ ఓపెన్ చేయగానే మాకు ట్రీస్ వ్యూ అనమాట, మాకు పాండ్ వ్యూ అయితే రాలేదు. అంటే మీరు తీసుకున్న రూమ్ బట్టి ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళకి పాండ్ వ్యూది వచ్చింది. సో ఇది వచ్చేసి పాండ్ వ్యూ అనమాట. తర్వాత మాకు బోర్ కొడుతుంది ఏం చేయాలో అర్థం కాక మేము అందులో కొంచెం హాట్ వాటర్ వేసేసి మిల్క్ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ మొత్తం కలిపేసి ఏదో బ్లాక్ టీ లాగా చేసాము, బ్లాక్ కాఫీ లాగా. టేస్ట్ అసలు బాగాలేదు, సో మా ఫ్రెండ్కి ట్రై చేపించడం అని చెప్పించాం. సో గాయ్స్, మేమిద్దరం కలిసి కాఫీ అయితే చేసాము, టేస్ట్ ఎలా ఉందో తెలీదు. సో హర్షతో అయితే మేము ఈ కాఫీని ట్రై చేపిస్తాం అన్నమాట. చూడడానికి ఇది చాలా డార్క్ కలర్లో ఉంది. యాక్చువల్లీ అది కాఫీయో బ్లాక్ కాఫీయో కూడా తెలియదు, అంత డార్క్. టేస్ట్ హర్ష ఈజ్ గోయింగ్ టు రివ్యూ. గైస్, ఇక్కడైతే చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఈ బ్రిడ్జ్ మీద మేము వెళ్తున్నాము. దిస్ ఇస్ ద బ్రిడ్జ్ అన్నమాట. దీన్ని బ్రిడ్జ్ అంటే మా మమ్మీ దాన్ని బ్రిడ్జ్ అని అన్నారు. సో దీన్ని కట్ట అన్నమాట. సో ఈ చిన్న కట్ట మీద అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ. ఏముంది, లోటసా? ఇక్కడ ఏం లేవుగా, అక్కడ ఉంది అటు సైడ్ ఆ బ్రిడ్జ్ దగ్గర. లోటసా చూద్దాం, ఇక్కడ సన్ఫ్లవర్ దగ్గరికి వెళ్దాం, కింద ఏం లేవుగా. చూడండి గాయ్, సన్ఫ్లవర్ గాయస్ చూసారా ఫ్రెండ్స్, సన్నిట్ ఉంటే సన్ఫ్లవర్ కూడా అటే ఉంటుంది అంట. ఇదిగో సన్నిట్ ఉంది అందుకని ఫ్లవర్ కూడా ఇటే ఉంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇక్కడ స్టర్లింగ్ పల్లవెల్లి గోదావరి రిసార్ట్స్లో అయితే ఉన్నాము. వా వ్యూ అనేది సూపర్, అంటే చాలా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇది ఒక పాండ్ది ఉంది, ప్లస్ బ్రిడ్జ్ కూడా ఉంది వెళ్ళడానికి. చాలా అయితే చాలా చాలా బాగుంది, మొత్తం ఫ్లవర్స్ కోకోనట్ ట్రీస్ బాగుంది అంటున్నారు. మరి రారా మీరు, వచ్చేయండి మీరు కూడా.
సో ఇదైతే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇక్కడైతే వీడియోస్ ఏం తీయలేదు ఎక్కువ, బికాస్ ఫోన్ పాడైపోతుందేమో అని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసి నైట్ అయిపోయింది అనమాట, మొత్తం స్విమ్మింగ్ పూల్లోనే బాగా ఎంజాయ్ చేసేసాము. ఎంజాయ్ చేసుకుని రెస్ట్ తీసుకొని తినేసాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లెగవంగానే రెడీ అయిపోయి ఫోటోలు దిగడానికి నేనైతే బయటకు అయితే వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అనమాట. సి ఎంత మంచిగా ఉందో, ఎలా ఉంది నా అవుట్ఫిట్ కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే మార్నింగ్ వాక్ అయితే చేస్తున్నాను. మా వాళ్ళు ఎవరు లెగలేదు, వేస్ట్ ఫెలోస్. పొద్దు పొద్దునే లేచి రెడీ అయ్యి నేను ఒక్కదాన్నే ఇక్కడ ఇలా తిరుగుతున్నాను అనమాట. చూడండి వాకింగ్ ప్లెజెంట్గా అయితే చాలా బాగుంది. ఈ ఫ్లవర్ని అయితే కోసుకున్నా, సో క్యూట్ కదా. బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యూ గోయింగ్ అంటున్నారు కదా మీరు కూడా. ఎక్కడికి కాదు, మనం ఇక్కడ గోదావరి నది లోపలికి వెళ్ళాం. ఓకే, ఎందుకు అనుకుంటున్నారా? దూకడానికి అయితే అస్సలు కాదు. కోటికి అయితే వెళ్తున్నాం. సో ఫైనల్లీ బోట్ అయితే ఎక్కేసాము. బోట్ అలా వెళ్ళి ఐలాండ్లో ఆగుతుంది అనమాట, ఒక చిన్న ఐలాండ్లో. అక్కడ ఆగి కొంతసేపు ఉండి ఒక 5 to 10 minutes మళ్ళీ తర్వాత తీసేస్తారు అనమాట. సో అలా వెళ్ళాము. So guys, that's it for today's video. Guys, don't forget to like, share and subscribe to my channel Almas Tara. Milte hai agle video mein, tab tak ke liye bye bye.